వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ నేను సౌందర్య. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్షం పార్టీలు ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీ కార్యకర్తలతో ఘనంగా ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాటలు పాడారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ 14 రోజుల పాటు రాష్ట్రంలో రవాణా వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఆయన పాలనకు అద్దం పడుతుందని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న ఆర్టీసీ కార్మికుల సోదరులకు నివాళులు అర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీని వాడుకున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఆర్టీసీని చులకనగా చూస్తుందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నిరంకుశ పాలన ఇలాగే సాగితే గద్దె దిగే రోజు వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీ నాయకులు, ఆర్టీసీ కార్మికులు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో నా మెత్తడి మాటలు చెప్పే పెగ్గు మీద పెగ్గేసి పామ్ హౌస్ లో పండుతాడు మాటలు వామపక్షాలు, కార్మిక నాయకులు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, అదే విధంగా ప్రజాధికారులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఉద్యోగస్తులు ఎంతో రగిలితే గాని ఆఖరికి ప్రజారావాణి నిర్వీర్య పరిస్థితి వచ్చినప్పుడు ఆర్టీసీని కాపాడుకోవడానికి వచ్చినటువంటి ఒక ఉద్యమం. కానీ ఈ ఉద్యమం వచ్చిన తర్వాత మాకు తెలిసిందంటే యావత్ తెలంగాణ ప్రజానికి కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది, పాలన ఏ విధంగా నడుస్తుంది అనేది తెలిసింది. ముఖ్యంగా ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు ఏదో ఇద్దరు కలిసినప్పుడు చెప్పుకోవడం తప్ప తెలంగాణ ప్రజల గొంతు ఎప్పుడు మైకంలో ఉన్నట్టు మనమందరం మైకంలో ఉన్నాం. ఇంకో విషయం ఏమిటంటే తెలంగాణ ప్రజలు ఏ విధంగానైతే నమ్మారో మా ఆర్టీసీ కూడా అదే విధంగా కేసీఆర్ నమ్మింది. ఏ విధంగా మనం అందరం ఆర్టీసీ కార్మికుల వెంట ఉండాలి. ఈ రోజు సబ్బండ వర్గాలు సకల జనులలో సకల జనుల సమ్మెలో ఎట్లా పాల్గొన్నారో అదే విధంగా ఈ రోజు ఓన్లీ కొన్ని కేసీఆర్ కు బాగా ఉదశమానికి భయపడే టీఎల్ఈఓస్ అనివార్యంగా ఈరోజు సమ్మెలకు వచ్చేటువంటి సమ్మెకు మద్దతు చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా మన ఆర్టీసీ జేఏసీ కలిసింది, భయపడవలసిన అవసరం లేదు. సోమన్న గారి ధూమ్ధామ్ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని రాజకీయ పార్టీలకు అలాగే ఆర్టీసీ కార్మిక విభాగానికి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము ఉద్యమం ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పరిపాలిస్తున్న కేసీఆర్ కుటుంబానికి 60 సంవత్సరాలుగా ఈ తెలంగాణ ప్రాంతంలో అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమము తెలంగాణ రాష్ట్రమే ఊపిరిగా ఎంతో మంది నాయకులు పోరాటం చేస్తే దానికి మొదటగా తెలంగాణ ఉద్యమం ఈ రాష్ట్రంలో భువనగిరిలో అప్పుడు 2 దశాల ఉద్యమంలో కూడా భువనగిరి కీలక పాత్ర చెప్పక మానదు. ఈ తెలంగాణ గడ్డ మీద అందులో భువనగిరిలో
ఆర్టీసీ కార్మికుల కోసం అన్ని రాజకీయ పార్టీలు వేదిక మీదకి వచ్చాయి ఏ ఉద్యమం జరిగినా కూడా బొండిరికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది వీడికి జరిగే పోరాటంతోనే ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పులు జరుగుతాయని కూడా నాకు విశ్వాసం ఉందని కూడా ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు మెదిక్ మ్యాక్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ చెర్లపల్లి అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 9390979766 9392979766